नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం మాతాజీ. మనము ఇప్పుడు తృతీయ స్కందము రెండవ భాగంలో 29వ అధ్యాయము 3వ శ్లోకాన్ని చర్చిస్తున్నామండి. విరాగోయేన పురుషో విరాగోయేన పురుషో భగవన్ సర్వతో భవేత్ భగవన్ సర్వతో భవేత్ అచక్ష్వా జీవలోకస్య అచక్ష్వా జీవలోకస్య వివిధా మన సరస్వతీం విదిధా మమ సంస్కృతీః దేవహుతి ఇంకను ఇట్లు పలికెను. హే ప్రభు, నా కొరకు మరియు జనసామాన్యము కొరకు నిరంతర జరణ మరణముల గూర్చియు విస్తారముగా వివరింపుము. ఏలయన అట్టి కష్టములను వినుట ద్వారా మేము ఈ భౌతిక జగత్తు కర్మల ఎడ వైరాగ్యమును పొందగలము. ఆమె అడుగుతుంది, ఇప్పుడు ఈ లోకంలో జనసామాన్యాలు ఈ నిరంతర జరణ మరణాలలో ఏ విధంగా కష్టాలను అనుభవిస్తున్నారో, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించమంటుంది. ఎందుకంటే అవి మనం ఎప్పుడైనా గాని మీరు ఏ విషయంలో అయినా మీరు మంచిగా ఉండండి అని చెప్తే వినమన్నమాట. అది ఏదైనా గాని హెల్త్ విషయంలో మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి అప్పుడే మీరు హెల్తీగా ఉంటారు అంటే వినరు. అన్హెల్దీ ఫుడ్ తినడం వల్ల ఎవరెవరు ఏమేమి సఫర్ అవుతున్నారో అది చెప్తే ఒకసారి ఓ ఇంత సఫర్ అవుతారా ఇలాంటి ఫుడ్ తీసుకుంటే, ఇలా మన ప్రవర్తన ఉంటే లైఫ్ లో మనం ఇంత సఫర్ అవుతామా అని ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు మనము జాగ్రత్తగా ఉంటామంట. అంతే కదండి, మామూలుగా చెప్తే మనకు ఎక్కదనమాట. ఎందుకంటే కలియుగంలో మనుషుల యొక్క బుద్ధి ఆ విధంగా ఉంటుంది. మన నిన్న వస్తుంటే పూజా మాతాజీ ఒక విషయం చెప్పారు. మాతాజీ ఏమంటున్నారంటే, ఒక మాతాజీ వాళ్ళు కృష్ణా కాన్షియస్ లో ఉండి కృష్ణా కాన్షియస్ లో డివోటీస్ గా మనం వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ ఆ మొత్తం వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా వాళ్ళు దగ్గర నుంచి పరిశీలించారనమాట. చూసి చెప్తున్నారు, ఎందుకు ఈ వయసులోనే ఇంత చిన్న వయసులో ఇవన్నీ చేయడము, అవసరమా, దానికి ఇంకా చాలా టైం ఉంది మీకు అని చెప్పారట. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మాతాజీ వీళ్ళకి టచ్ లో లేరు. మళ్ళీ ఈ మధ్య తెలిసిందంట ఆ మాతాజీ గురించి. ఆమె చాలా ఫెయిర్ గా ఉంటారంట మాతాజీ, అది చెప్పినామా. ఈమె మళ్ళీ పూజా మాతాజీ కలిసినప్పుడు ఎలా ఉంది అంటే ప్యూర్ బ్లాక్ అయిపోయిందంట మనిషి, ప్యూర్ బ్లాక్ అయిపోయి సన్నగా అయిపోయిందంట. ఏం జరిగింది అని తెలుసుకుంటే ఆ మాతాజీకి అది ఏమంటారండి, అది కిడ్నీ సరిగ్గా వర్క్ చేయకపోతే మనం మొత్తం ఆ డయాలసిస్ చేయించుకుంటుందంట మాతాజీ. డయాలసిస్ అంటే తెలుసు కదా, డయాలసిస్ అంటే మనం భూమి మీదనే నరక అనుభవించడం అనమాట. అలాంటి స్థితికి ఆమె వచ్చారు. అది ఇంకా ఆ ప్రాసెస్ లో మొత్తం వీక్ అయిపోయి బాడీ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట. అంటే ఎందుకు మనం ఏం చేస్తున్నాం ఈ లోకంలో, మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనం ఏం చెప్పినా దానికి నాకు టైం లేదు, నాకు టైం లేదు అంటాం కదా. ఆమె అనమాట అవసరమా ఇది అన్నది అనమాట లాస్ట్ కి. అప్పుడు వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది, వాళ్ళకు కూడా తర్వాత చెప్తే అర్థం అవుతుంది, అసలు ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామో, ఈ భౌతికమైన సంపదల వెంట ఈ సుఖాల వెంట పడి ఎలాంటి పరిస్థితుల్ని అనుభవిస్తున్నాము
అని చెప్పాలంటే ఇలాంటి ఉదాహరణలు విన్నాం అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది అన్నమాట, అమ్మో ఈ భౌతిక సుఖాల వెంట పడింది చాలు, ఇంకా మనము మనం సరైన మార్గాన్ని ఎంచుకొని భగవంత్ ధామానికి వెళ్ళడానికి ఏం చేయాలో అది చెయ్యాలి అని. లేదండి, ఇలాంటి వాటి వెనుక పడొద్దు మీరు, భౌతిక సుఖాల వెంట భగవంతుడి నామస్మరణ చెయ్యండి అని నార్మల్ గా చెప్తే మనకు అర్థం కాదు. చెయ్యకపోతే మనం చేసిన కర్మల వల్ల మనం ఎలాంటివి అనుభవించాల్సి వస్తే ఈ భౌతిక లోకంలో, ఇన్ ఫ్యూచర్ లో కలియుగం ఇంకా ఎంత ఘోరంగా ఉంటుంది అది కూడా మన భాగవతంలో చర్చించారండి, తర్వాత వస్తుంది. అవన్నీ వింటే మనకు అర్థమవుతుంది అనమాట, ఈ లోకంలో మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి. అందుకని దేవహుతి అడుగుతుంది, ఆ జన్మ మరణాల గురించి వివరించు, అప్పుడే ఈ లోకంలో ఉండే ఈ ఇబ్బందుల గురించి ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడే మాకు వైరాగ్యం అనేది వస్తుంది అని అడుగుతుంది అనమాట. ఈ శ్లోకం నందు సంశృతి అను పదము మిగుల ప్రధానమైనది. శ్రేయశ్రుతి అనగా దేవదేవుని వైపునకు పయనమని భావము కాగా, సంశృతి అనగా జన్మ మృత్యు పదమున అన్నతమగు జీవనము వైపునకు పయనమని భావము. ఈ జగత్తు గూర్చి, భగవాన్ని గూర్చి, భగవానుతో తమకు గల నిజమగు సన్నిహిత సంబంధమును గూర్చి ఎరుకలేని వారు వాస్తవమునకు నాగరికత పురోగత పేరిట అందతమగు జీవనము వైపుకే పయనించుచున్నారు. అందతమ జీవనమునందు ప్రవేశించుట ఎనగా మానవేతర జీవజాలమునందు ప్రవేశించుటాయని భావము. రెండు రకాల జీవితాల గురించి చెప్తున్నారండి, ఒకటేమో శ్రేయశ్రుతి, ఇంకొకటేమో సంశృతి. శ్రేయశ్రుతి అంటే మనము చేసే ప్రతి కర్మ, మన మార్గము భగవంతుడి వైపు పయనించడం, అది శ్రేయశ్రుతి. ఇంకొకటి ఏంటంటే సంశృతి. సంశృతి అంటే ఈ భౌతికమైన సుఖాల వైపు పరిగెత్తుతూ ఎప్పుడూ ఇదే లోకంలో జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూ ఉండడం, అదే సంశృతి అన్నమాట. ఈ జగత్తును గూర్చి, భగవాన్ని గూర్చి, భగవాన్తో తమకు గల నిజ ఆ సంబంధం గురించి ఎవరైతే తెలుసుకోకుండా ఉంటారో ఈ లోకంలో, ఇంకా అలాంటి పరిస్థితుల్నే అనుభవిస్తూ ఉంటారో వాళ్ళు ఎలాంటి స్థితికి వెళ్తారండి, అందతమగు జీవితం. అందతమగు అంటే ఇంకా 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 దిగజారిపోతారనమాట. ఇప్పుడు మనము ఈ కలియుగంలో మనం ఎక్కడ ఉన్నామండి, పైన ఉన్న లోకాలకి కింద ఉన్న లోకాలకి మధ్య లోకంలో ఉన్నాము. ఇంకా దేవతలు ఉన్నారు, అసురులు ఉన్నారు, కాదు మనం మనుషుల్లాగా ఉన్నాం, అంటే మధ్యలో ఉన్నాం అన్నమాట మనం దేనికైనా. లేకపోతే మన పరిస్థితి ఇంకా దిగజారుతూ ఉంటే, ఇంకా భౌతిక సుఖాల వైపు వెంపర్లాడుకుంటూ మనం ఇదే జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూ ఉంటే ఏమవుతుందండి, మన పరిస్థితి ఇంకా దిగజారిపోయి ఇంకా కింది లోకాలకు కానీ లేకపోతే ఇంకా జంతు జీవనం లోకి కానీ మనం పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. జీవుడు ఏ రీతి ప్రస్తుత జీవితం పూర్తిగా ప్రకృతి అధీనమున ఉన్నట్టిదిను, మరియు లభ్యము కానున్న జీవితము అనుకూలము కానట్టిది మూర్ఖులు ఎరుగజాలరు. జీవుడు ఏ రీతి వివిధ రకములకు దేహములను పొందునో తదుపరి అధ్యాయమున వివరించబడినది. జన్మ మృత్యువులతో నిరంతరము దేహములను మార్చుటయే సంసారము అని అనబడును. భక్తియోగ పదమును అవగతము చేసుకున్న కారణముననే పతనమునందుచున్నారని బద్ధజీవులకు తెలియజేయుటకే ఈ నిరంతరమగు పయనమును గూర్చి వివరింపమని దేవహుతి తన మహిమాన్వితమగు సుతుని అర్థించుచున్నది. ఇప్పుడు మన జీవితం ఎంత ఎలా ఉందండి, ప్రకృతి అధీనంలో ఉంది. ప్రకృతి ఎలా నడిపిస్తుందో మనం ఆ విధంగానే నడుస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా ఇన్ ఫ్యూచర్ లో ఎలా ఉంటుందండి, మనకి రోజు రోజుకి ఎలా మారిపోతుంది అంటే, ఈ లోకంలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా పెరుగుతున్నాయండి. ప్రకృతి మనకు అనుకూలంగా ఉండడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు పెరుగుతాయి అంటే,
ఎప్పుడైతే ఈ లోకంలో అసురులు ఎక్కువగా పెరిగిపోతారో, వర్ణసంకర సంతానం ఎప్పుడు ఎక్కువ అవుతుందో, ఈ లోకంలో ధర్మం ఎప్పుడు తగ్గుతుందో, అప్పుడు ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా వస్తాయి అన్నమాట. ప్రకృతి మనకి సహకరించదు. ఇప్పుడు మనం చూస్తే రోజుకు ఒక ప్రకృతి వైపరీత్యం ఎక్కడో ఒక దగ్గర మనకి కనిపిస్తూనే ఉందన్నమాట. ఇవన్నిటికీ కారణము మనము మనకు చెప్తుంది ఈ లోకంలో అధర్మం పెరిగిపోయింది అనడానికి ఎగ్జాంపుల్స్ అన్నమాట ఈ ప్రకృతి వైపరీత్యాలు. ఆ విధంగా మనము అలాంటి పరిస్థితుల్లోనికి రాను రాను ఇంకా వెళ్ళిపోతాము. మామూలుగా మనం అనుకుంటాం, చాలా మంది ఏమనుకుంటారంటే, సంసారము అంటే మనము ఇప్పుడు ఉండే ఈ భౌతిక లోకంలో మన ఫ్యామిలీతోని మనం ఉండడమే సంసారం అనుకుంటాం. కానీ సంసార చక్రం అంటే ఏంటి అసలు? సంసారము అంటే ఇదే లోకంలో మనం ఉంటూ ఈ జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూ ఉండడమే. అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుట్టడం, దీన్నే సంసార చక్రము అంటాం అన్నమాట. సంసార చక్రం అంటే చాలా మందికి ఐడియా ఉండదు. ఈ భవసాగరం అన్నా, సంసారము అన్నా కానీ ఈ జన్మ మృత్యు చక్రం అన్నమాట. దాంట్లోనే ఉంటూ మనము మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, అలాంటి పరిస్థితులు ఇవన్నీ మనము తప్పించుకొని బయటపడాలి ఈ కలియుగంలో. ఈ కలియుగ పరిస్థితి అస్సలు బాగుండదు అని దేవహుతి మనందరికీ హెచ్చరిక చేయడం కోసము అడుగుతుందన్నమాట, ఇన్ ఫ్యూచర్ మనది ఎలా ఉంటుంది అని. కాలేశ్వర రూపస్య పరేశాంశా పరస్యతే స్వరూపం బత కుర్వంతి యద్దేతో కుశలం జనాః. ఎయ్యది నీ స్వరూపమునకు ప్రతినిధియో, మరియు దేని ప్రభావముచే జనసామాన్యము పుణ్యకర్మాచరణము నొనరింతురో, అట్టి కాలమును గూర్చియు వివరింపుము. కాల ప్రభావాన్ని వివరించమని అడుగుతుందండి. కాల ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు కపిలముని మనకు వివరిస్తారన్నమాట. శుభ పదమును గూర్చియు, నరక మార్గమును గూర్చియు ఎరుగనప్పటికీ కాల ప్రభావం గూర్చి మాత్రము ప్రతి ఒక్కరూ తెలిసియే ఉందరు. మన సమస్త లౌకిక కర్మలను అయ్యది హరించివేయును. దేహము ఒకనొక సమయమున జన్మించుట తోడనే కాల ప్రభావం దానిపై పనిచేయుట ఆరంభించును. దేహం ప్రభవించిన నాటి నుండి మృత్యు ప్రభావము సైతము దానిపై పనిచేయును. వయస్సు గడుచుట అనున్నది దేహంపై కాల ప్రభావం పనిచేయుటయే అగును. ఎవరేని 30 ఏండ్ల వాడు లేదా 50 ఏండ్ల వాడు అన్నచో కాలం అతని జీవితం అంతా 30 ఏండ్లను లేదా 80 ఏండ్లను అదివనికే హరించి వేసినది అని భావము. అంతే కదండి, నాకు 30 ఇయర్స్, నాకు 40 ఇయర్స్ అని చెప్పుకున్నామంటే ఏంటండి, మన వయసులో 40 ఇయర్స్ గడిచిపోయాయి అని అర్థం. అంతే కదండి, నా వయసు 40 అంటే ఏంటి? నా వయసు 40 ఇయర్స్ గడిచిపోయింది, ఇంకా ఎంత ఉందో మనకు తెలియదు. మనం అనుకుంటాం మన వయసు ఇంత ఉంది అని, కానీ ఎవరికి ఎంత సమయం ఉందో ఇంకా మనకి తెలియదు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకి ఏది శుభము, ఏది అశుభము, ఏది స్వర్గము, ఏది నరకము, ఏం చేస్తే మంచి, ఏం చేస్తే చెడు అనేది తెలియకపోయినా కాల ప్రభావం అనేది ప్రతి మనిషికి తెలుస్తుందన్నమాట. చిన్నపిల్లలతో సహా వాళ్ళకు కూడా చూస్తే అర్థమవుతుందండి, మన వయసు ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఫోటో చూసుకుంటే మనది మనకి అర్థమవుతుంది అన్నమాట, మన ఫేస్ లో ఎన్ని చేంజెస్ వచ్చాయి, మన బాడీలో ఎన్ని చేంజెస్ వచ్చాయని. కాలం అనేది మనం పుట్టినప్పటి నుంచి మన మీద పని చేస్తూనే ఉంటుంది. ఆ కాల ప్రభావంతోనే మనలో శరీరానికి ఏమో మార్పు వచ్చి, శరీరంలో ఎక్కువ మార్పు జరిగి శరీరం ఏమో ముసలిదవుతూ ఉంటుంది, ముసలితనానికి దగ్గరగా వస్తుంది. కానీ
మన ఆత్మ మన మనసు బుద్ధి ఏ విధంగా ఉంటుందండి, కాల ప్రభావం పెరుగుతూ ఉంటే దానికి మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది, జ్ఞానం అనేది పెరుగుతుంది. మామూలుగా ఆ భక్తులు కాని వాళ్ళకి, నార్మల్ పీపుల్కి ఏ విధంగా ఉంటుంది అంటే 12 ఇయర్స్ కి ఒకసారి చూసుకుంటే వాళ్ళలో చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది అనమాట. వాళ్ళలో పూర్తిగా 12 ఇయర్స్ కి ఒకసారి పూర్తి సైకిల్ అనమాట. ఆ ఏ విషయంలో అయినా, జ్ఞానం విషయంలో, మెచ్యూరిటీ విషయంలో చాలా అడ్వాన్స్ ఉంటారు అప్పటికి, 12 ఇయర్స్ బ్యాక్ కి ఇప్పటికి. మళ్ళీ ఇప్పటి నుంచి ఇంకొక 12 ఇయర్స్ చూసుకుంటారు అనమాట, అదొక సైకిల్. అదే విధంగా శరీరం మీదనేమో కాల ప్రభావంతో క్షీణిస్తూ ఉంటే మన మనసు బుద్ధి అవేమిటి అంటే జ్ఞానాన్ని పొందుతూ ఉంటాయి అనమాట. ఆ విధంగా మనము జ్ఞానంలో పరిపక్వత చెందితే ఈ కాలానుగుణంగా అప్పుడు ఆ ఈ ఆత్మకి ఏంటి, నెక్స్ట్ ఏంటిది అనేది ఈ మన మనసు, మన బుద్ధి, మన అహంకారమే నిర్ణయిస్తాయి అనమాట, నెక్స్ట్ మన లైఫ్ ఏంటి అనేది. అందుకని కాల ప్రభావంతో పాటు వాటిని మనము మెరుగుపరుచుకోవాలి. జీవితపు చివరి పరిస్థితిని గూర్చి ప్రతి ఒక్కరూ ఎరుకను కలిగి ఉన్నారు. ఆ సమయమున వారు క్రూరమగు మృత్యువాత పడవలసి వచ్చును. కానీ వారిలో కొద్ది మంది మాత్రమే తమ వయస్సును, పరిస్థితులను గుర్తించి కాల ప్రభావమును ఎరిగి భవిష్యత్తులో తాము నీచ కులమందు కానీ జంతుజాలము కాందు కానీ జన్మించకుండుటకై పుణ్య కర్మాచరణమున నెలకొందురు. సాధారణంగా జనులు ఇంద్రియ భోగానురక్తులై ఉండి స్వర్గలోకమును అభిలషించురు. కానీ వారు దానవులు లేదా ఇతర పుణ్యకర్మల కార్యముల యందు నెలకొందురు. కానీ భగవద్గీత యందు తెలుపబడినట్లు వాస్తవమునకు జీవుడు అత్యున్నతమకు లోకమకు బ్రహ్మలోకము చేరినప్పటికీ జన్మ మృత్యు పరంపర నుండి విడుదల పొందలేడు. ఈ భౌతిక జగన్నందు కాల ప్రభావం ప్రతి చోటను నెలకొని ఉండునయే అందులకు కారణము. కానీ ఆధ్యాత్మిక జగమున మాత్రము కాలము ఎట్టి ప్రభావంను చూపబోదు. మనం చూస్తే కాలము ఎలాంటిదంటే కాలము ఎవరిని కూడా వదిలిపెట్టదన్నమాట. ప్రతి జీవునికి కూడా కాలము అనేది సమానము. అందరి మీద కాల ప్రభావం అనేది ఉంటుంది. మనం భక్తులమైనా అభక్తులమైనా మన మీద కాల ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఏమో వాళ్ళది ప్రకృతికి అనుగుణంగా వాళ్ళ మీద ప్రభావం ఉంటే కాల ప్రభావం, అభక్తుల మీద, భక్తుల మీద ఏమో భగవంతుడికి అనుగుణంగా ఉంటుందన్నమాట. మన మీద కాల ప్రభావం కూడా చూపించాలన్నా దానికి భగవంతుడి యొక్క పర్మిషన్ అవసరం భక్తుల మీద. ఆ విధంగా ఎవరి మీద అయినా కాల ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఆ కాలం అనేది ఖచ్చితంగా ఎవరిని అయినా గాని ఆ మృత్యువాత పడేటట్టు చేసి వాళ్ళ కర్మానుసారం వాళ్ళని ఆ వాళ్ళ డెస్టినేషన్ ఎక్కడుంటే అక్కడికి చేరుస్తుంది అన్నమాట. అయితే మనము ఆ కాలాన్ని బట్టి మన ప్రవర్తన, మన కర్మలు ఏ విధంగా ఉన్నాయి, మన సూక్ష్మ శరీరాన్ని ఏ విధంగా మనం మెరుగుపరుచుకుంటున్నాము అనే దాన్ని బట్టి మన నెక్స్ట్ జన్మ ఏంటిది అనేది నిర్ణయించబడి ఉంటుంది అన్నమాట. మనము కేవలం భౌతిక సుఖాల వైపే వెంపర్లాడితే మనము నీచ కులము, జంతుజాలంలో పుట్టాల్సి వస్తుంది. ఒకవేళ మనము భక్తులమయ్యి ఆ మన మన మనసు, బుద్ధి, అహంకారాన్ని మూడింటిని భగవంతుడి సేవలో నిమగ్నం చేసి ఉంటే అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు. ఎవరైనా సరే ఈ లోకంలో ఎలా ఉంటారండి, వాళ్ళు చేసే కొంచెం పుణ్యఫలానికి, అంటే ఏదైనా ఒక మంచి కార్యం చేస్తే దానికి పుణ్యాన్ని ఆశిస్తారు. ఎందుకంటే స్వర్గలోకానికి వెళ్ళడానికి, స్వర్గలోకానికి వెళ్ళినా కానీ ఏముంటుందండి అక్కడ, అక్కడ కూడా సమయం అనేది ఉంటుంది. ఉన్నత లోకమైన బ్రహ్మలోకాన్ని చేరినా కానీ అక్కడ కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మీద ఆ కాల ప్రభావం ఉంటుంది అన్నమాట. కొంతకాలానికి బ్రహ్మలోకానికి వెళ్ళినా కానీ మనము ఆ పుణ్యఫలం అయిపోగానే చివరికి మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. స్వర్గలోకానికి ఇప్పుడు మనము ఎవరైనా పుణ్యకర్మలు చేస్తూ స్వర్గం కావాలి అని ఎవరైనా కోరుకుంటున్నారు అంటే అది వాళ్ళు అసురులతో సమానం అంట. కనుకనే వారు దానములు లేదా పుణ్యకర్మ ఆ దానములు లేదా పుణ్యకర్మలను ఆచరించి వాళ్ళు ఏం కోరుకుంటారండి, స్వర్గాన్ని కోరుకుంటారు. స్వర్గం కోరుకున్నా గానీ మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. ఎందుకంటే ఆ స్వర్గలోకంలో కూడా కొంతవరకే వాళ్ళ టైము, ఆ పుణ్యం అయిపోగానే రావాల్సింది అనమాట. ఎవరైనా ఆ స్వర్గాన్ని కోరుకుంటున్నారు అంటే అసలు వాళ్ళకి, వాళ్ళు అభక్తులు,
మళ్ళీ వాళ్ళకి అసలు ఏ జ్ఞానము లేనట్టు అర్థం అన్నమాట. ఎవరైనా ఏం కోరుకుంటారండి, స్వర్గం కోరుకునే వాళ్ళు ఎవరు అంటే, వేరే మతస్థుల మత గ్రంథాలలో ఉంటుంది, వాళ్ళకి ఏముంటుంది అంటే, ఎవరు మీరు ఇక్కడ ఉండి వాళ్ళు చేసే ప్రతి పుణ్యానికి, దాన ధర్మాలకు కానీ, భగవంతుడి సేవకి, ఆ భగవంతుడిని కీర్తించడానికి వాళ్ళు చాలా మంది నమాజ్ కూడా చేస్తారు. ఆ విధంగా ఏం చేస్తారంటే, వాళ్ళు స్వర్గాన్ని కోరుకుంటారన్నమాట. స్వర్గంలో ఎందుకు వెళ్ళాలి మనం స్వర్గానికి అంటే, అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు ఎందుకంటే స్వర్గానికి వెళ్ళాలి అంటే, అక్కడ అదేంటిదండి, డ్రింక్ షరాబ్, దాని నది పారుతూ ఉంటుంది. ఇంకా మీకు ఎక్కడ ఏం కావాలో ఆహారం అక్కడ తీసుకోవచ్చు, అక్కడ మీరు ఎప్పుడు యంగ్గా ఉంటారు అయ్యి అన్నమాట. ఎందుకు వాళ్ళు ఈ భూలోకంలో ఉండి ఏదైనా భగవంతుడికి ఏదైనా సేవ, ఏదైనా దానము, ధర్మము, పుణ్యం చేసుకుంటే వాళ్ళ అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటి అంటే స్వర్గానికి వెళ్ళడం. ఎందుకంటే వాళ్ళ జ్ఞానము అంతవరకే ఉంది, స్వర్గానికి వెళ్ళడం వరకే వాళ్ళ జ్ఞానం ఉంది. మనకు భక్తులకి స్వర్గము అంటే అదొక నరకంతో సమానం అనమాట. నరకంటే, నరకం కంటే ఎక్కువ ఫీల్ అవుతాం. స్వర్గానికి వెళ్ళాలని కోరుకునేది కేవలం ఆ భక్తులు. వాళ్ళు ప్రతి విషయంలో ఏదో ఒకటి కోరుకునేవాళ్ళు. వాళ్ళు మాత్రమే స్వర్గానికి వెళ్ళాలని అనుకుంటారు. మనం భక్తులం ఎప్పుడూ ఆ విధంగా అనుకోవన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 5th శ్లోకము. లోకస్య మిథ్యాభిమతేర చక్షుషా. లోకస్య మిథ్యాభిరేతే, మళ్ళీ ఒకసారి చెప్పండి మాతాజీ. లోకస్య మిథ్యాభిమతేర చక్షుషా. లోకస్య మిథ్యాభిమతేర చక్షుషా. చిరం చిరం ప్రసుప్తస్య తమస్య నాశ్రయే. చిరం ప్రసుప్తస్య తమస్య నాశ్రయే. శాంతస్య కర్మస్వ మని శాంతస్య కర్మస్య మవిద్దయాదియా. శాంతస్య కర్మస్యను విద్దయా విధియా. త్వమా విరాసీహి కిల యోగ భాస్కరః. త్వమా విరాసీ కిల యోగ భాస్కరః. హే ప్రభు, జీవుల బద్ధ జీవనపు అంధకారమున వెలుగును నింపువాడవు కనుక నీవు సూర్యుని బోలి ఉన్నావు. జ్ఞానచక్షు తెరుచుకొని కారణమున నీ ఆశ్రయం లేకుండా అట్టి అంధకారమందే వారు శాశ్వతంగా నిద్రించుచున్నారు. కనుకనే వారు తమ లౌకిక కర్మల కార్యకారణములందు విద్యగా నియుక్తులై మిగులు అలసినట్లు గోచరించురు. ఎవరైతే ఎప్పుడు భౌతిక అంధకారంలో ఉంటారో, భౌతిక అంధకారంలో ఉన్న ఈ లోకంలోని జనులకి నువ్వు సూర్యుడి లాంటి వాడివి, సూర్యుడి లాగా నువ్వు వెలుగు నింపుతున్నావని అడుగుతుంది కపిల మహాముని. వాళ్ళ మదర్ అడుగుతుంది అన్నమాట, నువ్వు సూర్యుడిలాగా ఉండి వాళ్ళలోని అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన చక్షు లాంటివి వాడివి. ఆ విధంగా వాళ్ళు ఎలా ఉన్నారంటే, అంధకారంలో ఉండి నిద్రిస్తూ ఉన్నారు. వాళ్ళ అంధకారంలో ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం అనేది లేదు. ఆ జ్ఞానం ఏంటిది అనేది చెప్పాల్సింది. చెప్పే వంటి నువ్వు సూర్యుడు లాంటి వాడివి. వాళ్ళ జీవితంలోని అంధకారాన్ని నువ్వు శాశ్వతంగా తొలగిస్తావు. ఎందుకంటే వాళ్ళు అంధకారంలో ఉండి వాళ్ళు ఈ లోకంలో ఈ మిథ్యా ప్రపంచంలో ఉంటూ వాళ్ళు చాలా అలసిపోయారు అని చెప్తుంది అన్నమాట. జీవితపు లక్ష్యపు నెరుగక మోహాంధకారం చే నిద్రించు జనసామాన్యపు దయనీయమగు స్థితి ఎడ శ్రీమతి దేవహుతి కపిల భగవాన్ని మహిమాన్విత మగు జనవి పరణ కరుణను కొనియున్నట్లుగా గోచరించున్నది. ఆ రీతిని వివరించు వారిని మేల్కొలపవలని వైష్ణవుడు భావించును. అదే రీతిగా దేవహుతి కూడా బద్ధజీవిల జీవితమునందు వెలుగును నింపమని
తమ మహిమాన్వితమగు పుత్రుని ప్రార్థించుచున్నది. తద్వారా వారి పరమ దయనీయ బద్ధ జీవస్థితి అంతరించగలదు. భగవాన్ ఇచట యోగ భాస్కరునిగా అనగా సమస్త యోగ విధములకు సూర్యుడు వర్ణింపబడినాడు. యోగ భక్తి యోగము వివరింపమని దేవహుతి తన పుత్రుని ఇదివరకే అర్థించినది. భక్తి యోగమే చరమ యోగ విధానమని భగవానుడి సైతము వివరించినాడు. చాలా మంది ఈ లోకంలో వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటిదో తెలుసుకోవట్లేదు. జీవిత లక్ష్యం ఏంటిదో తెలుసుకోక వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంధకారంలో ఉండి ఆ వాళ్ళకు తోచింది చేస్తూ అదే కరెక్ట్ లైఫ్ అనుకుంటున్నారనమాట. ఆ చాలా మందికి ఎలా ఉంటుంది అంటే ఎందుకు వాళ్ళకి జీవిత లక్ష్యం అనేది ఏంటి తెలియదు అంటే మనము ఆ ఒకప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు, పిల్లలు వినేవాళ్ళు, పెద్దల్ని ఫాలో అయ్యేవారు. ఆ విధంగా కొంత కొన్ని తరాలు గడిచిన తర్వాత జ్ఞానం అనేది పెద్దలకే లేకుండా పోయింది కలియుగ ప్రభావం వలన. అందుకని చాలా మంది ఎలా ఉన్నారు అంటే ఈ లోకంలో ఇప్పుడు అసలు జీవిత లక్ష్యం అనేది తెలియదు. జీవిత లక్ష్యము ఒక జంతువులాగా భౌతికమైన అవసరాలను తీర్చుకోవడమే వాళ్ళ జీవిత లక్ష్యము అనే భ్రమలో బతుకుతున్నారన్నమాట. ఆ జంతువు లక్షణ ఆ జంతువు లక్షణాల అవే పెంపొందించుకొని ఆ విధంగా వాటిలో ఇంకా సుఖంగా ఉండడం కోసం అవే మనము పుట్టడము పెరగడము మనకు కావాల్సిన కంఫర్ట్స్ అవి తీర్చుకోవడమే లక్ష్యం అనుకుంటున్నారు. అసలు జీవిత లక్ష్యం వాళ్ళకి తెలియదు అనమాట. ఇది చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అలాంటి వాళ్ళకి అజ్ఞానంలో ఉండి జీవిత లక్ష్యం తెలుసుకోకుండా ఉండే వాళ్ళకి నువ్వు సూర్యుడి లాంటి వాడివి, వచ్చి నువ్వు వాళ్ళకి వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటిదో వివరిస్తావు అని చెప్తుంది అనమాట వాళ్ళ మదర్. ఎవరండి అలా జీవిత లక్ష్యాన్ని చెప్పేవాళ్ళు? వాళ్ళు కృష్ణ భక్తులు, కేవలం వైష్ణవులు మాత్రమే. వాళ్ళు వాళ్ళ జీవిత లక్ష్యం ఏంటిదో తెలుసుకొని వాళ్ళు ఆచరించి చూపిస్తూ ఇంకా 10 మందికి ఆచరించే విధంగా చేస్తారనమాట. అలాంటి వాళ్ళే సూర్యుడు లాంటి వాళ్ళు. వాళ్ళే ఈ లోకంలో అజ్ఞాన అంధకారాన్ని పోగొడతారు. అలాంటి వాళ్ళని కృష్ణ భగవానుడు, కొంతమంది ఆయనతో పాటు ఉండే నిత్య పార్షదులని, మనలాంటి ఈ కలియుగ జీవులలో అంధకారంలో ఆ మునిగిపోయి ఉన్న మనలాంటి వాళ్ళ కోసం అలాంటి గొప్ప వాళ్ళని కృష్ణ భగవానుడు పంపిస్తారనమాట ఆయన నిత్య పార్షదులని. అలాంటిలో ముఖ్యమైన వాళ్ళు శ్రీల ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారు మనకు సూర్యుడి లాగా వచ్చారనమాట. వచ్చి మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తున్నారు. వారి యొక్క భగవంతుడి యొక్క ఆ భగవంతుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని మనకు అర్థమయ్యే విధంగా ఆ భాష్యాన్ని రచించి పుస్తకాలను ఇచ్చారనమాట. లేకపోతే మనం కూడా ఈ అభక్తుల లాగానే ఈ లోకంలో అజ్ఞానంలో ఉండిపోయేవాళ్ళం. బద్ధజీవులకు తరింపజేయుటకు భక్తి యోగము సూర్యుని బాతి వెలుగును గూర్చగలదు. అటువంటి జీవుల సాధారణ స్థితి ఇచట తెలుపబడిన తమ నిజలాభమును గాంచడి కళ్ళు వారికి లేవు. దేహము కొన్ని సంవత్సరముల కన్నను అధికముగా మనబోవునందున జీవిత అవసరములను వృద్ధి కావించుకొనుటయే జీవిత లక్ష్యం కాదని వారెరుగరు. జీవుల ఏం చెప్పారండి? బద్ధజీవులు. బద్ధజీవులు అంటే ఈ భౌతిక లోకంలోనే ఉండేవాళ్ళు. ఎవరండి వాళ్ళు? మనమే బద్ధజీవులు అంటే ఇక్కడ మనమే అనమాట. వాళ్ళు ఏ విధంగా ఉన్నారండి? వాళ్ళకి భక్తి యోగాన్ని చెప్పడమే వాళ్ళ జీవితాన్ని ఆ తరింపజేయడం. ఏ విధంగా? ఒక సూర్యుడు కాంతితోని మనలోని ఉన్న అంధకారం ఎలా అంత తొలగిపోతుందో అదే విధంగా భక్తి యోగం అనేది మన జీవితంలోని అంధకారాన్ని మొత్తం తీసివేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ వాళ్ళు ఈ లోకంలో ఉన్న బద్ధజీవుల యొక్క పరిస్థితి ఏముంటి అంటే అసలు ఏది మంచి ఏది చెడు, వాళ్ళకి ఏది లాభమో వాళ్ళకి తెలియదు అనమాట. అందుకని ఈ బద్ధజీవుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే వాళ్ళ జీవితాల అవసరాలను తీర్చుకోవడమే వాళ్ళ జీవిత లక్ష్యంగా బ్రతుకుతున్నారు అన్నమాట. ఇప్పుడు చర్చించాం కదండి, మనం అనుకుంటాం
ఎవరో మనలాంటి గొప్ప భక్తులు మన చుట్టూనే ఉండి మనకి చూపిస్తూ ఉంటారు అన్నమాట. జీవిత లక్ష్యం ఏంటిది, మన జీవితంలో మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేయాలి అని మన చుట్టూ ఉన్న గొప్ప భక్తులు మనకి చూపిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళని చూసి చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఆ వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఉంది అందుకని వాళ్ళు అవన్నీ చేయలేస్తున్నారు, మనకంత ఎక్కడ ఉంది, మనకంత అర్హత లేదు, మనకు పూర్వజన్మ సుకృతం లేదు కాబట్టి మనం చెయ్యలేము అని వాళ్ళు ఏదో గ్రేట్ అని చెప్పి మనము చెయ్యలేము అని మనని మనం తప్పించుకుంటాం అన్నమాట. చాలా మంది యొక్క ఆ పరిస్థితి అలానే ఉంది ఇప్పుడు లోకంలో, మనం చెయ్యలేము, వాళ్ళు ఏంటి చెయ్యగలరు, ఎందుకంటే వాళ్ళకి భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నాకు లేవు, వాళ్ళకి దేవుడు అవకాశం ఇస్తున్నాడు నాకు ఇవ్వట్లేదు, ఆ విధంగా అనుకుంటారనమాట. అది మనని మనం తప్పించుకుని దాటవేసే పద్ధతి అనమాట. వారికి నిత్యావసరములు కలవు, మనుజుడు దేహ అవసరములందే మునిగి ఉండి జీవితపు నిత్యావసరంలో పట్టించుకునినచో జీవులు తమో మార్గంలో నిలిపెడి నాగరికత ఎందే నిలిచిన వాడగును. అటువంటి అంధకారమగు ప్రాంతమున నిద్రించుచు జీవుడు ఎటువంటి విశ్రాంతిని పొందబోడు, పైగా క్రమముగా అతడు అలసిపోగలడు. ఆ అటువంటి ఆ అలసట స్థితిని పోగొట్టుటకు అతడు అనేక అనేక విధానములను రూపొందించుకునేను అంత్యమున విఫలుడే కాగలడు. ఆ విధంగా అతడు విషన్నుడై అయోమయమున బడును. జీవన సంఘర్షణ మందలి తన అలసట పోగొట్టుకునేటకు అతనికి గల ఏకైక మార్గము భక్తి యోగ మార్గమే. మనలో ఉన్న మన జీవిత సంఘర్షణని ఎలా పోగొట్టుకుంటామండి, మనము భక్తి యోగం ద్వారానే పోగొట్టుకుంటాం అన్నమాట. కేవలం భక్తి యోగం లేకుండా మనము ఏమి సాధించలేము, భక్తి యోగం ఉంటేనే మనము ఏమైనా సాధించగలం అన్నమాట. భక్తి యోగం లేకుండా మన జీవితంలోని లక్ష్యాన్ని మనము సాధించలేము. ఆ ఈ జీవితంలోని ఇటువంటి పరిస్థితుల్లోనే మనం ఉంటే ఆ జంతు జీవితాన్నే గడపాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, సిక్స్త్ శ్లోకము మైత్రేయముని చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ. మైత్రేయ ఉవాచ ఇతి మాతుర్వచ శ్లక్ష్ణం. ఇతి మాతుర్వచ శ్లక్ష్ణం ప్రతి సంధ్యః మనాము మహాముని ఆవభాషే కురు శ్రేష్ట. ఆవభాషే కురు శ్రేష్ట ప్రీతస్తాం కరుణార్దితః. ప్రీతస్తాం కరుణార్దితః శ్రీ మైత్రేయుడు పలికెను, ఓ కురుశ్రేష్ట, తన జనని పలుకులచే ముదమంది కరుణతో కదిలిపోయిన కపిలముని ఈ విధంగా పలికెను అని ఎవరు చెప్తున్నారండి? మైత్రేయముని చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారండి మైత్రేయముని? ఎవరన్నా చెప్తారా మాతాజీ? మైత్రేయముని ఎవరికి చెప్తున్నారు? విదురుడికి మాతాజీ. విదురుడికి మాతాజీ. తన మోక్షముని గూర్చియే కాక పతితులకు బద్ధ జీవులందరి విషయమును గూర్చి ఆలోచించుచున్నందున తన తల్లి అభ్యర్థన ఎడ కపిలముని మిగుల సంతుష్టుడై ఉండెను. భౌతిక జగత్తునకు చెందిన పతిత జీవుల ఎడ భగవాను ఎల్లప్పుడూ కరుణాతరంగుడై ఉండెను. కనుకనే వారిని ఉద్ధరించుటకు అతడు స్వయంగా అవతరించును, లేదా తన ఆంతరంగిక సేవకులను పంపుచుండును. వారి ఎడ తానెప్పుడును కరుణను కొని ఉన్నందున ఎవరేని భక్తులు కూడా వారి ఎడ కరుణను చూపినచో అట్టి వారి ఎడ అతడు ప్రసన్నుడగును. భగవద్గీత యొక్క సారాంశమును అనగా దేవదేవుడగు శ్రీకృష్ణుడికే సంపూర్ణ శరణాగతి ప్రచారము చేయుట ద్వారా బద్ధ జీవుల స్థితిని ఉద్ధరింపజేయ యత్నించు మహాత్ములు శ్రీకృష్ణ భగవానికి పరమ ప్రియులని భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడినది. కనుకనే పతిత జీవుల ఎడ తన జనని పరమ కరుణను గుని ఉన్నదని దాంచినంతట భగవాను మిగుల మదముందెను. ఆమె ఎడను కరుణాహృదయుడయ్యను. మా అమ్మకి అని అనుకుంటున్నారనమాట, మా మాతకి ఎంత కరుణ బద్ధ జీవుల మీద, అంటే ఈ లోకంలో ఉండే జనుల మీద ఎంత కరుణ. అందుకని ఆమె ప్రశ్నలన్నీ వాళ్ల కోసం అడుగుతుంది,
ఆ ఎవరికైనా కానీ కేవలం నేను అనే భావన ఉన్న వాళ్ళకి ఈ పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం అనేది ఉండదండి. ఎవరైతే భక్తులో వాళ్ళు మాత్రమే ఆలోచించగలరు ఎదుటి వాళ్ళ గురించి, నేను నాతో పాటు వీళ్ళని కూడా కృష్ణ భక్తుల్ని చేయాలి, వీళ్ళని కూడా భగవద్ధామానికి తీసుకుని వెళ్ళాలి అని. ఆ ఎవరైతే ఆ భక్తులో వాళ్ళకి అందరి పరాయి వాళ్ళలాగే, సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళలాగే కనిపిస్తారు అనమాట. ఎవరైతే భక్తులో వాళ్ళకి చుట్టూ ఉన్న లోకమంతా తనదిగానే కనిపిస్తుంది, పరాయిగా ఎవరు కనిపించరు. ఎవరు కొంచెము శ్రద్ధ చూపించినా అయ్యో వాళ్ళని కూడా కృష్ణ మార్గంలో కృష్ణ భక్తులు ఎట్లా ముందుకు తీసుకుని వెళ్దామా, వాళ్ళని ఎలా భగవద్ధామానికి తీసుకుని వెళ్దామా అనే ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఎవరండి గొప్ప భక్తులు? మనము అనుకుంటాము ఆ గొప్ప భక్తులు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళ జీవితం అంతా మనకి ఎగ్జాంపుల్ గా ఉండి వాళ్ళు చూపిస్తూ ఉంటారు ఏ విధంగా భక్తులు ఎంత సాధించగలరు, భక్తుల యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది. ఎవరైతే గొప్ప భక్తులో భక్తిలో వాళ్ళు పురోగతి చెందుతూ ఉంటారో వాళ్ళ మనసు అనేది భగవంతుడిలో ఉన్న గుణాలు వాళ్ళలో వస్తూ ఉంటాయి అన్నమాట. భగవంతుల్లో ఉన్న గుణాలలో 64 గుణాలలో ఆ భక్తులకి 26 గుణాలని సాధించుకోగలరంట. అందులో మనము ఆ మనం గొప్ప గొప్ప డివోటీస్ చూస్తే వాళ్ళలో ఉంటాయి ఆ గుణాలన్నీ కనిపిస్తాయి. నువ్వు ఎంత గొప్ప భక్తుడివి అవుతున్నావు అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటి, మనలో ఉన్న అనర్థాలు తొలగిపోతూ భగవంతుల్లోని గుణాలు దాంట్లో రీప్లేస్ అయ్యి వాళ్ళు భగవంతుడు ఏ విధంగా ఉంటాడండి, ఎంత పరమ నీచుడైనా గాని ఆ జీవి వాళ్ళని కూడా ఉద్ధరించడానికే ప్రయత్నిస్తాడు. అలాంటి వాళ్ళని కూడా ఉద్ధరించాలనే చైతన్య మహాప్రభు వచ్చారనమాట ఈ భూమికి. హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన యజ్ఞాన్ని స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ భూమి మీద భగవద్ధామానికి తీసుకుని వెళ్ళాలి వాళ్ళ లక్ష్యం అన్నమాట. ఆ విధంగా ఆ గొప్ప భక్తులు అనే వాళ్ళు అందరికీ ఈ పతిత జీవుల ఎడ పరమ కరుణని కలిగి ఉండి భగవద్ధామాన్ని తీసుకుని వెళ్ళడమే వాళ్ళ జీవిత లక్ష్యంగా మార్చుకొని వస్తారనమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 7వ శ్లోకం. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ భక్తి యోగో బహువిధో భక్తి యోగో బహువిధో మార్గైర్ బ్రాహ్మిణి భావ్యతే మార్గైర్ బ్రాహ్మిణి భావ్యతే స్వభావ గుణ మార్గేణ స్వభావ గుణ మార్గేణ పుంసాం భావో విభత్యతే పుంసాం భావో విభిద్యతే. కపిల భగవానుడు ఇట్లు పలికెను, ఓ ఉదార స్వభావిని, కర్త యొక్క వివిధ గుణములను అనుసరించి భక్తి యోగ పదములను అనేక విధములుగా ఉన్నవి. కృష్ణ గత చిత్తమును కూడిన విశుద్ధ భక్తి యోగం ఏకమై ఉండును, ఏలయన దాని ఎందు భక్తుడు భగవాన్ నుండి ఏదియును కోరడు. కానీ సాధారణంగా జనులు ఏదో ఒక ప్రయోజనార్థమే భక్తిని చేపట్టుదురు. భగవద్గీత ఎందు తెలపబడినట్లు పవిత్రులు కానట్టి వారే 4 విధములకు ప్రయోజనములతో భక్తిని స్వీకరించుదురు. భౌతిక పరిస్థితుల కారణముగా ఆర్తుడైన వాడు తన దుఃఖ శమమునకై భగవద్భక్తుడు అగును. అర్థార్థి అయిన వాడు తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటే భగవంతుడి దరిచేరును. ఆర్తి కాని ధన రూపమున కానీ లేనట్టి ఇతరులు పరతత్వావగాహనకై జ్ఞానాభిలాషణకై భక్తిని చేపట్టుదురు. వారు దేవదేవుని స్వభావంను గురించి విచారణ కావింతురు. ఈ విషయమంతయు భగవద్గీత చక్కగా వివరించబడినది. నిజమునకు భక్తి యోగ పదము అద్వితీయమైన భక్తుని పరిస్థితిని అనుసరించి పలు విధములుగా గోచరించును. ఈ విషయము రాబో శ్లోకం నందు చక్కగా వివరించబడినది. మనము భక్తులు ఏ విధంగా ఉంటారండి, ఎన్ని రకాల భక్తులు ఉంటారో మనకి ఇక్కడ వివరిస్తున్నారు. భక్తులు 4 రకాలుగా ఉంటారండి. ఒకళ్ళేమో వాళ్ళ దుఃఖాలని పోగొట్టుకోవడానికి, ఈ లోకం అంటేనే దుఃఖం అన్నమాట, దుఃఖాలయం అశాశ్వతం, ఈ భౌతిక లోకం అంట దుఃఖ సాగరమే. ఇందులో మనము అప్పుడప్పుడు ఏదో కొన్ని చిన్న చిన్నవి తెలుసుకొని అవే చాలా గొప్పవి అనుకుంటాం అన్నమాట. అవి వాటిని గురించే ఇంకా మనం తాపత్రయం పొందుతూ ఉంటాం. ఆ విధంగా ఈ లోకం పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇంకా ఆర్తులు
ఎలా ఉంటారంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దుఃఖాలని పోగొట్టుకోవడానికి అర్థార్థి అంటే ఏదో భౌతికమైన ధనం యొక్క విషయంలో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు భగవద్ధామానికి చేరి భగవంతుడి భక్తి చేసి ధనాన్ని పొందాలి. నేను ఇది చేస్తున్నాను, నాకు ఇది ఇవ్వనమాట. నెక్స్ట్ ఇంకొకళ్ళు పరతత్వ అవగాహన అంటే ఎవరు దేవుడు ఎవరు, జీవుడు ఎవరు, వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధం ఏంటి అని భగవంతుడి గురించి, భగవంతుడి క్యారెక్టర్ ని గురించి వాళ్ళు జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా తత్వవేత్తలు జ్ఞానాన్ని పొందాలనుకునే వాళ్ళు వాళ్ళు కూడా భగవంతుడి భక్తిలో ముందుకు పోవాలని చూస్తారు. ఇంకా ఒకళ్ళు ఇంకెవరండి ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళు శుద్ధ భక్తులు. వీళ్ళు భగవంతుడి గురించి ఏమి కోరుకోరు అనమాట, భగవంతుడి యొక్క భక్తిని తప్ప. ఆ విధంగా నాలుగు రకాల భక్తులు ఉంటారండి. ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళ గురించి మనము చాలా డీటెయిల్ గా భగవద్గీతలో కూడా చర్చించాము, భాగవతంలో కూడా ఇప్పటి వరకు చర్చించాము. ఆ విధంగా అలాంటి భక్తుల్ని చూస్తుంటే మనకు అనిపిస్తుంది, ఒకసారి కాకపోతేనే ఒకసారి, ఈ భక్తులు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళు ఈ స్థాయికి ఎలా వచ్చారు, నేను ఎలా చేరుకోగలను, నాలో ఉన్న అనర్థాలు ఏంటి, అవి నేను ఎలా తీసుకోగలను అని మనం ఎప్పుడైనా మనని మనం ఎనలైజ్ చేసుకుంటే అప్పుడు మనము భక్తిలో మనం మొదటి స్టెప్ లో ఉన్న మనము నెక్స్ట్ స్టెప్ కి, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ కి, అలా మనము పురోగతి అనేది చెందగలం అనమాట. కేవలము ఏదో నేను చెప్తున్నారు, నేను చేస్తున్నాను అన్నట్టుగా చేస్తే పురోగతి అనేది వాళ్ళలో ఉండదనమాట. నెక్స్ట్ శ్లోకం అండి. అభిసంధాయ యో హింసా, అభిసంధాయ యో హింసా, దంభమాశ్చర్యమేవ వా, దంభమాశ్చర్యమేవ వా, సంరంభీ భిన్న దృగ్, సంరంభీ భిన్న దృగ్భావం, సంరంభీ భిన్న దృగ్భావం, మైకుర్యాస్య తామసః, మైకుర్యాస్య తామసః, మాశ్చర్యయుతుడు గర్వి, హింసాయుతుడు క్రోధి అగి భేద స్వభావం కలిగిన వాడును వనరించి వనరించు భక్తి తామసమైనదిగా పరిగణించబడును. ఇంకా ఎవరి భక్తి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ క్యారెక్టర్ ని బట్టి చెప్తున్నారండి ఇక్కడ. మాశ్చర్యయుతుడు మళ్ళీ గర్వి అంటే ఎక్కువ గర్వం ఉన్నవాడు, ఇక్కడ మదమాశ్చర్యాలు అంటారు కదండి, ఆ విధమైన గుణాలు కలిగి ఉన్నవాళ్ళు అనమాట. హింసాయుతుడు ఏదో ఒక హింసా విధానంలో భక్తి చేస్తారనమాట. క్రోధి అంటే కోపం ఎక్కువ వాళ్ళు, భేద స్వభావం కలిగిన వాళ్ళు. వాళ్ళని మనము అన్ని విషయాల్లో కంపారిజన్ అనమాట, వాళ్ళకి ఎంత ధనం ఉంది, మనకెంత ఉంది, మనకి ఎంత జ్ఞానం ఉంది, మనకి ఎలా ఉంది, వాళ్ళ బాడీ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉన్నాయి అని ప్రతిదానికి కంపేర్ చేసుకుంటారనమాట. అది కేవలం వాళ్ళది బయట మనుషులతోనే కాదు, భక్తులతో కూడా కంపేర్ చేసుకుంటారు, ఆహా భగవంతుడితో కూడా కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసుకుని అందుకే కదండి కృష్ణ భగవానుడు ఏం చెప్పాడండి, ఒక్క నిమిషం మాట, కృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో చెప్పాడు అర్జునుడికి ఉన్న ఏం లక్షణం అండి, అర్జునుడికి భగవద్గీత చెప్పడానికి కారణం ఏంటి, కేవలం అర్జునే ఎందుకు ఎంచుకున్నాడు, అందులో ఒక ముఖ్య లక్షణం ఏంటి, ఏంటి మాత చెప్పండి, అసూయ లేకపోవడం. భగవంతుణ్ణి కూడా కంపేర్ చేసుకుని అసూయ ఆయన. అందుకని కృష్ణ భగవానుడి ఆయన ఇంతమంది భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ ఇంకొకటి ఆయన ఇంతమంది గోపికలతోని రాసక్రీడ చేశారు అనేది విమర్శిస్తూ ఉంటారనమాట. ఎందుకు విమర్శిస్తారంటే అయ్యో ఆ ప్లేస్ లో మేం లేమే అని. ఆ విధంగా అనమాట భగవంతుడు చేసే పనుల మీద కూడా అసూయ, ఆయన ఆయన ఎందుకు ఇలా ఉన్నాడు, ఆయన ఎందుకు ఇంతమందిని అట్రాక్ట్ చేస్తాడు, ఆయనకు అన్ని ఎందుకు ఉన్నాయి, మాకెందుకు లేవు అనే ఆ కంపారిజన్ అనమాట. ఈ కంపారిజన్, ఈ భేదభావం అనేది కేవలం భౌతిక లోకంలోనే కానీ ఆధ్యాత్మికమైన లోకంలో ఉండదన్నమాట. అసలు కంపారిజన్ అనేది, అసూయ అనేది ఎక్కడ వస్తుందండి, ఎక్కడ అసూయ కంపారిజన్ ఎక్కడ వస్తుంది అంటే ఎక్కడైనా ఏ దేనికైనా స్కేర్సిటీ ఉంటే, అంటే ఎక్కడైనా దేనికైనా లోటు ఉంటే ఆ కంపారిజన్ అనేది వస్తుంది. అసలు దేనికి లోటు లేకపోతే, ఆ కంపారిజన్ లేకపోతే మనుషుల మధ్యలో ఈ భేదభావం అనేది ఉండదన్నమాట.
మనం ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్తే అక్కడ దేనికి తక్కువ అనేది ఉండదు, దేనికి భేదభావం అనేది ఉండదు. అందుకనే అక్కడ అసలు కంపారిజన్ ఉండదు, ఈ భేదభావం ఉండదు. అందరూ భగవంతుడి భక్తులుగా భగవంతుణ్ణి ఆ నిత్యం భగవంతుడి యొక్క సేవ చేయడంలోనే వాళ్ళు నిమగ్నమై ఉంటారన్నమాట. ఇది చదవలేదు కదా మాతాజీ భాష్యం? చదవలేదు మాతాజీ. అహైతుకము అప్రతిహతమైన భక్తి యోగమును పొందుటయే పరమ ధర్మం అని శ్రీమద్ భాగవతం నందలి పదమ స్కందములోని ద్వితీయ అధ్యాయమున ఇది వరకే తెలుపబడినది. విశుద్ధ భక్తి యోగము ద్వారా దేవదేవునికి ప్రియమును గూర్చుటయే ఏకైక హేతువు కాగలదు. ఇక్కడ ఏం చెప్పారండి, ఇంకా నిజమునకు అది హేతువు కాదు, జీవుని విశుద్ధ స్థితియే అది. బద్ధ స్థితిలో ఉన్న జీవుడు భక్తి యోగమునందు నెలకొనుకుటకు గురుదేవుని ఉపదేశమును సంపూర్ణ శరణాగతితో అనుసరించవలెను. భగవదాదేశములను గురు పరంపరలో యథాతథముగా గ్రహించి బోధించడి కారణమున దేవదేవుడు గురుదేవుడు ఆ దేవదేవుని ప్రతినిధి అయి ఉన్నాడు. అహైతుకము అంటే ఏం చెప్పారండి ఇక్కడ? హేతువు అంటే ఒక మూల కారణం. అహైతుకము అంటే ఏ విధమైన కారణం లేకుండా అని అర్థము. హేతువుగా అంటే ఏదో ఒక కారణంతో అర్థం. అహైతుకంగా అంటే ఇది కావాలి అది కావాలి అని ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు. భక్తి ఎందుకు చేస్తున్నావు, భగవంతుడి భక్తిలో ఎందుకున్నావు అంటే దానికి ఏ రీజన్ లేదు, నాకు భగవంతుడు అంటే ఇష్టము అందుకే చేస్తున్నాను. ఆ విధమైన భక్తిని అహైతుక భక్తి అంటారు. ఇంకొకటి అప్రతిహతము అంటే ఈ రోజు మొదలు పెట్టాను, అయి నేను ఏదో కోరుకున్నాను అది నాకు నేను నెరవేరితే అయిపోతుంది అని నేను లైఫ్ లాంగ్ చేస్తాను అని అనుకుంటారు, కానీ చెయ్యరనమాట. వాళ్ళు కోరుకున్నది అది వాళ్ళు పొందగానే వాళ్ళు నెక్స్ట్ ఆ భక్తియుత సేవ అనేది స్టాప్ చేస్తారు. ఆ విధంగా ఉండగా అప్రతిహతంగా ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలి. అలాంటి భక్తి గురించి శ్రీమద్ భాగవతం ద్వితీయార్థంలో మనకి ఇంతకు ముందే చెప్పారు. ఇంకా విశుద్ధ భక్తి ద్వారా భగవంతుడికి ఆ ప్రియాన్ని కూర్చడము, నేను చేసే ఈ భక్తియుత సేవ భగవంతుడికి నచ్చుతుందా, ఆయన ఏం కోరుకుంటున్నాడు మన నుంచి అనేది మనకు ఎలా తెలుస్తుందండి? మనం ఈ శాస్త్రాలను చదివితే భగవంతుడి యొక్క క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, ఆయన ఏం కోరుకుంటాడు, ఆయనకి ఏం చేస్తే ఇష్టము, మనం ఏం చేయకపోతే ఇష్టం లేదు అనేది తెలుసుకుంటే మనం కూడా ఈ విధంగా తమోగుణ స్థితి రజోగుణ స్థితిలో కూడా సత్వగుణంలో ఉంటే భగవంతుణ్ణి పూజించవచ్చు అన్నమాట. ఇంకొకటి, ఇలాంటి జ్ఞానాన్ని మనం గురు పరంపరలోనే పొందాలి. గురు పరంపరలో కాకుండా ఇలాంటి జ్ఞానాన్ని పొందితే అది మనకి ఆ సమయం వృధానే అవుతుంది అన్నమాట. ఎవరైనా లేనిచో అది కలుషిత మగునని గీత ఎందే తెలుపబడింది. దేవదేవుడు శ్రీకృష్ణుని సంతృప్త పరిచడి హేతువుతో గురు నిర్దేశమున వర్తించుటయే విశుద్ధ భక్తి భావం అనబడును. కానీ మనుషునికి స్వీయ తృప్తి వాంచయినచో అతని భక్తి అన్య విధముగా ప్రకటము కాగలదు. అట్టి వ్యక్తి హింసాపూరితుడు, గర్వితుడు, అసూయాపరుడు, క్రోధిగను అవకాశం కలడు. అతని ఇష్టము భగవాన్ ఇష్టమునకు భిన్నమై ఉండును. ఇంకా ఏ విధంగా ఉంటారండి? మనం ఏ విధంగా ఉండాలి? గురు పరంపరలోనే మన జ్ఞానాన్ని పొందాలి, అదే విషయం చెప్తున్నాం. మళ్ళీ ఏదైనా హేతువుతో కూడి కారణంతో కూడి మన భక్తి ఉండకూడదు. ఇంకొకటి, మనుజుడి కొన్ని వాంఛలు ఉంటాయి మనుషులకి, అలాంటి వాళ్ళు మాత్రమే అనన్యంగా భక్తులు కాగలుగుతారు. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళలో ఉన్న భక్తి ఏ విధంగా ఉంటుంది అంటే ఆ తృప్తి అనేది తీరకపోతే వాళ్ళలో భక్తి అనేది పెరగదన్నమాట. కొంతమంది ఏమో ఈ భగవంతుడి భక్తియుత సేవలో స్వీయంగా వాళ్ళు మనసులోంచి ఆనందాన్ని పొందుతారు, అందుకే దాన్ని ఎక్కువ రోజులు కొనసాగించగలరన్నమాట. ఈ విధంగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేయడం వలన మనుషులు ఏ విధంగా మారిపోయారు అంటే, ముఖ్యంగా వాళ్ళు హింసాపూరితులు, మళ్ళీ గర్వం ఎక్కువగా ఉంటుంది. హింస అంటే తెలుసు కదండి, గర్వం అంటే నేనే గ్రేట్ అనుకోవడం. అసూయాపరుడు అంటే ఎన్వియస్ అన్నమాట, ఏదో ఒక విధంగా మనసులో ఎన్వి ఉంటుంది.
క్రోధిగానగు అవకాశం కలదు. అతని ఇష్టము భగవాన్ ఇష్టమునకు భిన్నమై ఉండును. అతని ఇష్టం ఏ విధంగా ఉంటుందో భగవాన్ ఇష్టం అంటే భిన్నంగా ఉంటుంది. భగవంతుడికి ఏమి ఇష్టం అనేది వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు కేవలం నేనేం చేస్తున్నాను ఆ అనే ఆ ఫోకసే తప్ప ఆ మన చుట్టూ ఉన్న భక్తుల గురించి, మళ్ళీ వాళ్ళు ఏ విధంగా చెప్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, ఏ ఇదే చెప్పి ఆ చెప్పే విధానాన్ని కూడా చూసుకోవడమే ఆ మెయిన్ భక్తుల యొక్క లక్ష్యం అన్నమాట. ఇవి మనకి ఎంత భక్తి ఉన్నా కానీ మనము కొన్నిసార్లు ఇలాంటివి పట్టించుకోకుండా మనము మనము మొండిగా ముందుకు వెళ్తే కూడా ఆ ఇలాంటి వాళ్ళు ఎదురయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మనం ఫస్ట్ లో ఇన్నప్పుడు బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళు మనసులో ఎక్కడో పెట్టుకొని అవి మళ్ళీ మనకు తర్వాత చూపిస్తారనమాట. అలాంటి వాళ్ళు ఎక్కువ ఎవరు ఉంటారంటే టీనేజర్స్ ఉంటారు. టీనేజర్స్ లాగా మనము ఉండకూడదు అనమాట. భక్తియుత సేవ కొరకై భగవాన్ని దరి చేరినప్పటికీ తన వ్యక్తిత్వము ఎడ గర్వితుడై ఉండి ఇతరులపై మాశ్చర్యంను చూపుడు, అనగా ప్రతీకార స్వభావం కలవాడు. మాశ్చర్యం ఉన్నవాడు అంటే ప్రతీకారం తీర్చుకుంటాడు అనమాట. తమో గుణమున ఉన్నట్టు అట్టి వాడు తానే ఉత్తమ భక్తుడని తలుచును. ఈ విధముగా భక్తి విశుద్ధమైనది కాదు, మిశ్రమ భక్తి అనబడు. అది హేయ స్థితికి చెందినట్టిది. పక్కన నడవడిక లేనట్టి భక్తునికి రూపముగా మలచబడినని శ్రీ వైష్ణవ విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు విపదేశించింది. దేవదేవుడు శ్రీకృష్ణుడే జీవిత చరలక్ష్యంగా భావించిన వాడే నిజమైన వైష్ణవుడు. కానీ పవిత్రుడు కాకుండా ఇంకను ఏదో ఒక హేతువులు కలిగి ఉండచో అతని ఉత్తమ శ్రేణి వైష్ణవుడు కాజాలడు. పరమోత్తమ వైష్ణవునికి మాత్రము మనుజుడు వందనములను అర్పించవలను. ఏలయన ఆ మహాత్ముడు దేవదేవునే అతని జీవిత గమ్యముగా భావించినట్టి వాడు. కానీ తమో గుణమునందున్నట్టి వైష్ణవుని సాంగత్యం మాత్రము ఎవరునూ కలిగి ఉండరాదు. వైష్ణవుడు అనేవాడికి సత్వగుణం ఉండాలండి. తమో గుణంలో ఉన్న వైష్ణవుల యొక్క సాంగత్యం చేసినా, వాళ్ళు చెప్పినవి విన్నా గానీ మనకి ఏ లాభం లేదనమాట. మనని అందరినీ ఆ ఉదయమే లేవమని చెప్పి తమో గుణంలో ఉండి వాళ్ళు లేటుగా లేవడము, ఆ తమో గుణంలో ఉన్నట్టు ఏ ఆహారం పడితే ఆ ఆహారం తీసుకోవడము, మన మీద మన కంట్రోల్ లేకుండా ఉండడం, ఇవన్నీ తమో గుణ లక్షణాలు అనమాట. ఈ విధంగా తమో గుణ లక్షణాలు ఉన్న వాళ్ళకి వాళ్ళు వైష్ణవులైనా కానీ సరే వాళ్ళకి దూరంగానే ఉండమని చెప్తున్నారు. ఎందుకంటే అదేదో ఆ జాతిని వెలివేయడం అని కాదండి, ఆ మనస్తత్వాన్ని నచ్చకపోవడం లైక్ చేయడం అంటారు దాన్ని. అదే జీవిత యొక్క చరమ గమ్యము. భగవంతుణ్ణి చేరుకోవడమే జీవితం యొక్క చరమ గమ్యము. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు మనం నిన్న చూసాం కదా గొప్ప డివోటీస్ మన అలా జగన్నాథ్ ప్రభుజీ లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మనకి ఎప్పుడు కూడా మార్గదర్శకంగా ఉంటూ ఉంటారు. ఓకే మాతాజీ, హరే కృష్ణ. సమరైజ్ చేస్తారా మాతాజీ? ఎస్ మాతాజీ. మాతాజీ, మనము జ్ఞాన సంపాదన అంటే భక్తిని మర్చిపోకూడదు అని నిన్న స్టాప్ చేశాం మాతాజీ. భక్తిలో ఇంకా పురోగతి చెందాలి. ఎప్పుడైతే నిజమైన భక్తి భక్తుడు కాగలడు అంటే ఆయనకి సరైన జ్ఞానం ఉండాలి అని తెలుసుకున్నాము. ఇవాళ ఇంకా దేవహూతి ఇంకా మాట్లాడుతుంది, ఈ లోకంలో జనులకి జన మరణాలు ఎలా సంభవిస్తాయో వివరించమని కోరుతుంది దేవాది దేవుణ్ణి. అదే విధంగా ఈ లోకంలో ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు. అలాంటి ఇబ్బందులలో శ్రేయశ్రుతి సంస్కృతి అంటే భగవంతుడి వైపు పరుగు తీసే వాళ్ళు కొందరైతే, ఈ లోకంలో జన్మ మృత్యు కోసం పోరాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా కాలం యొక్క ప్రభావం ఉంటుంది. కాల ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుందో ఆ దాన్ని కూడా వివరించమని అడుగుతా ఉందండి. అదే కాకుండా కాలము పుట్టినప్పటి నుండి మనము ఒకే విధంగా ఉండదు, అది మార్పు చెందుతూనే ఉంటుంది. అదే ఒక మనిషిని మార్పు తెలుసుకోవాలి అంటే 12 సంవత్సరాలు అబ్జర్వ్ అంటే 12 సంవత్సరాలకు ఒకసారి మనిషి ఆయన మారుతూ ఉంటాడని తెలుసుకున్నాము. అంతేకాకుండా అందరి మీద కూడా కాలం యొక్క ప్రభావం ఉంటుంది.
అని తెలుసుకున్నాం. ఇవన్నీ విషయాలు ఇంకా అడుగుతా ఉంది. ఇంకా ఎలా ఈ భౌతిక ప్రపంచంలోని మనుషులను ఇబ్బందులు కలుగుతూ ఉన్నారు కదా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడడానికి. అదే ఈ సందర్భంలో స్వర్గం కోసం తెలుసుకున్నాము. కొంతమంది కొన్ని కొన్ని రకాలైనటువంటి జ్ఞానాల ద్వారా స్వర్గాన్ని కోరుకుంటారు. అంటే వాళ్ళ జ్ఞానం అంతే, అంటే వాళ్ళు అంతకే పరిమితమై పోయి ఉంటారు. వాళ్ళకి నిజమైనటువంటి భగవద్భామం గురించి అంతగా అవగాహన ఉండదు. కేవలం వాళ్ళు కోరికలను తీసుకోవడం కోసమే వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని మనము అభక్తులని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నిజధామానికి వెళ్ళడం కన్నా స్వర్గ సుఖాలతో సరిపెట్టుకోవాలనుకునే వాళ్ళు. అదేవిధంగా భౌతిక అంధకారంలో ఉంట వాళ్ళకి తల్లి ఇంకా చెప్తూ ఉంది భగవంతునికి, ఈ భౌతిక అంధకారంలో ఉన్న వాళ్ళందరికీ నీవే సూర్యుని వలనే జ్ఞానాన్ని ఇవ్వు, ఆ జ్ఞానాన్ని నువ్వే ఇయ్యాలి అని. వాళ్ళు జీవిత లక్ష్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఆ కాబట్టి వాళ్ళకి కూడా నీవు నీ వెలుతురు లాగానే వాళ్ళకి కూడా జ్ఞానాన్ని ప్రసాదించవని చెప్తూ ఉంది. అది కూడా కాకుండా కలియుగంలోని మనుషులు కూడా కేవలము భౌతిక సుఖాల కోసమే పరిమితమైపోయినారు. వాళ్ళ యొక్క నిజమైనటువంటి జన్మ కర్మల గురించి వివరించమని చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ తన తల్లి ఆయన సూర్య భగవానితో పోరుస్తుంది. ఎందుకంటే సూర్యుడు అజ్ఞానాన్ని పోగొడతాడు కాబట్టి అలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలని. ఇక్కడ మాతాజీ మనకి వాళ్ళ ఎగ్జాంపుల్ గా శ్రీల ప్రభుపాద వాళ్ళ గురించి వివరించారు. ఆయన ఏ విధంగా అయితే ఎంత భక్తిలో పురోగమించి అన్ని గ్రంథాలను రాసి మనకి శ్రీమద్ భాగవతాన్ని ఇవన్నీ ఇచ్చినందుకు మనం ఈరోజు ఇక్కడ చదువుకుంటున్నాము. అంటే జ్ఞానాన్ని మనకిచ్చి మనలోని అంధకారాన్ని తొలగించడానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తి శ్రీల ప్రభుపాద వాళ్ళని తెలుసుకోవచ్చు. అయితే భక్తి అంధకారాన్ని తీసేస్తుంది. భక్తి యోగం ఉంటేనే అన్ని సంబంధాలు కూడా అన్ని కూడా మనం సాధించగలుగుతాము. లేకుంటే మన జీవిత లక్ష్యంలో మనం ఏమీ సాధించలేకుండా ఉంటాము. కేవలం మనము జంతు జన్మకే పరిమితమై ఉండాల్సి ఉంటుంది అని తెలుసుకున్నాము. ఈ సంభాషణ మైత్రేయుడికి విదురునికి మధ్య ఇంకా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంకా తన దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కపిలన రూపంలో ఉంటూ తన తల్లిని ఇలా అంటున్నాడు, నా తల్లికి ఎంత కరుణ ఉంది, ఎన్ని ఈ ప్రశ్నలన్నీ నా కోసం, వాళ్ళ కోసం అంటే బద్ధజీవుల కోసం ప్రశ్నలన్నీ అడుగుతుంది అని వివరించడం జరిగింది. అయితే ఇక్కడ ఇవ్వాలనే నేను ఒక విషయం తెలుసుకున్నాను మాతాజీ చెప్తూ ఉంటే, భగవంతునిలోని గుణాలన్నీ కూడా శుద్ధ భక్తులకి కూడా అంటుకుంటాయంట. కొన్ని నిజ భక్తులకు కూడా కొన్ని గుణాలు వస్తాయంట. అంటే భగవంతునిలో ఉన్నటువంటి 64 గుణాలలో 24 గుణాలు కూడా మనకి రావచ్చు. అంటే మనము మంచిగా భక్తియుత సేవ చేస్తూ భక్తులతో ఉంటే భగవంతుని యొక్క రూపాలను కూడా మనం తీసుకోవచ్చు. అంటే అంటే అసలు ఎంత అర్థపూరితమైనటువంటిది. మనము ఇది నిజంగా ఇవాళ చాలా మంచిగా ఉంది మాతాజీ క్లాసు. జీవిత లక్ష్యాన్ని కూడా మనం నెరవేర్చుకోవచ్చు అని. ఇంకో విధంగా భక్తులు ఎన్ని రకాల గురించి వివరించారు. కొందరు ఆర్తులు, అర్ధార్థీలు, పరతత్వ అవగాహన కలిగినటువంటి వాళ్ళు శుద్ధ భక్తులు, వాళ్ళ గురించి కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా హేతు అహేతుకము మళ్ళీ అప్రతిహతం, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ మనుషులు ఎలా బిహేవ్ చేస్తారని తెలుసుకున్నాము. అయితే కొంతమంది ఈ హింస ద్వారా, గర్వంతరం ద్వారా, మళ్ళీ క్రోధంతో భేదభావ స్వభావం కలిగి ఉన్నటువంటి వారు అసూయ పరులు, వాళ్ళు ఎప్పుడు కూడా చేరుకోలేరు అని. అదేవిధంగా ఈ ఏ విద్యనైనా మనం తెలుసుకోవాలంటే కేవలం గురు పరంపర ద్వారానే తెలుసుకుంటే మంచిది అని తెలుసుకున్నాము. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ మీరు.